శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ ఆధాన ఆధ్యాత్మిక వీక్షకులందరికీ శుభాశిస్సులు అరచేతిలో మౌన్స్ను బట్టి మన అదృష్టం ఎలా ఉంటుందో కంకణ రేఖలను బట్టి మన భవిష్యత్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ప్రతి ఒక్కరికి అరచేతిలోనే అదృష్టం ఉంటుంది అరచేతిలోనే గ్రహాలన్నీ ఉంటాయి ఈ అరచేతిలో వేళ్ల కింద ఉన్నటువంటి స్థానాలని గ్రహస్థానాలు అనే పేరుతో పిలుస్తారు చూపుడు వేలు కింద ఉన్న స్థానాన్ని గురుస్థానం అంటారు ఈ గురుస్థానం అనేది ఎత్తుగా ఉంటే జీవితంలో డబ్బులు బాగా వస్తాయి దాంపత్య జీవితం బాగుంటుంది ఈ మధ్య వేలు కింద స్థానాన్ని శని స్థానం అంటారు ఇది ఎత్తుగా ఉబ్బెత్తుగా ఉంటే శ్రమకు తగిన ఫలితం కలుగుతుంది అలాగే ఉంగరం వేలు కింద ఉన్న స్థానాన్ని రవిస్థానం అంటారు ఈ రవిస్థానం ఎక్కువగా ఉంటే అంటే ఉబ్బెత్తుగా ఉంటే ప్రమోషన్లు తొందరగా వస్తాయి డెవలప్మెంట్ అనేది బాగుంటుంది చిటికిన వేల కింద స్థానాన్ని బుధస్థానం అంటారు ఈ బుధస్థానం ఉబ్బెత్తుగా ఉంటే వ్యాపారంలో మంచి సక్సెస్ ఉంటుంది ఉద్యోగం లేని వాళ్ళకి తొందరగా ఉద్యోగం వస్తుంది అలాగే ఈ చిటికిన వేలికి బాగా కిందకి వెళితే దీని చంద్రస్థానం అంటారు ఇది ఉబ్బెత్తుగా ఉంటే అప్పుడు మనశ్శాంతి ఎక్కువ ఉంటుంది అలాగే ఈ చూపుడు వేలికి బాగా కిందకు వస్తే దీని శుక్రస్థానం అంటారు ఈ శుక్రస్థానం ఉబ్బెత్తుగా ఉంటే లైఫ్ పార్ట్నర్తో లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది అలాగే చూపుడు వేలు కింద ఈ గురుస్థానము శుక్రస్థానం మధ్యలో ఉన్న స్థానాన్ని కుజస్థానం అంటారు అలాగే చిటికన వేలు కింద బుధస్థానము బాగా కింద ఉన్న చంద్రస్థానం మధ్యలో ఉన్న స్థానాన్ని కూడా కుజస్థానం అంటారు కుజుడికి రెండు ప్లేసులు ఇచ్చారు కుజా వన్ కుజా టూ అంటారు ఇవి ఎత్తుగా ఉంటే ప్రాపర్టీస్ కొంటారు రియల్ ఎస్టేట్లో బాగా సక్సెస్ అవుతారు అప్పులు అనేవి ఉండవు కాబట్టి అరచేతిలో మౌంట్స్ అనేవి ఎత్తుగా ఉండాలి అరచేతిలో ఏ మౌంట్ డౌన్ ఉంటే ఆ గ్రహం వీక్ అయినట్లు లెక్క అప్పుడు దానికి సంబంధించినటువంటి ఫలితం తక్కువగా వస్తుంది మరి అరచేతిలో మౌన్స్ ఎత్తుగా లేకుండా ఫ్లాట్గా ఉంటే ఏం చేయాలంటే ప్రతిరోజు స్నానం చేశాక అరచేతులకు నువ్వు నూనె రాసుకోండి ఐదు నిమిషాలు ఇలా సూర్యుడికి చూపించండి ఆ తర్వాత అరచేతులు సబ్బుతో కడుక్కోండి అలా చేస్తే అరచేతిలో మౌన్స్ ఎత్తు పెరుగుతుంది గ్రహస్థానాలు బలోపేతం అవుతాయి లైఫ్లో సక్సెస్ అనేది తొందరగా వస్తుంది అలాగే ఈ అరచేయి మొత్తం ఒక ఎత్తు అయితే ఈ అరచేయి మణికట్టు దగ్గర అడ్డుగీతలు ఉంటాయి వీటిని కంకణ రేఖలు అనే పేరుతో పిలుస్తారు ఈ కంకణ రేఖలు అనేవి చాలా శక్తివంతమైనవి ఎవరికైనా సరే కంకణ రేఖలు ఎక్కువ ఉంటే వాళ్ళ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది కనీసం రెండు కంకణ రేఖలు ఉండాలి రెండు అడ్డుగీతలైనా మణికట్టు దగ్గర ఉండాలి రెండు కూడా కంకణ రేఖలు లేకపోతే వాళ్ళ కష్టాలు ఎక్కువగా ఉంటాయి మూడు కంకణ రేఖలు ఉంటే వాళ్ళ జీవితం చాలా వరకు బాగానే ఉంటుంది అయితే మూడు కంటే ఎక్కువ కంకణ రేఖలు మూడు కంటే ఎక్కువ అడ్డుగీతలు ఉంటే మాత్రం వాళ్ళకు బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది ఎన్ని ఎక్కువ అడ్డుగీతలు ఉంటే ఎన్ని ఎక్కువ కంకణ ఉంటే వాళ్ళ జీవితం అంత విశేషంగా ఉంటుందని హస్త సాముద్రికల్లో చెప్పారు అంతేకాకుండా ఈ అరచెయ్యి అనేటటువంటిది ఎప్పుడైనా సరే చతురస్రాకారంలో ఉంటే ఒక స్క్వేర్ ఆకారంలో ఉంటే మాత్రం వాళ్ళ ఖచ్చితంగా ఐశ్వర్యవంతులు అవుతారని హస్త చెప్పారు అంటే అరచేయి చాలా రకాలుగా ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క షేప్లో ఉంటుంది స్క్వేర్ షేప్లో ఉంటే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా ఐశ్వర్యవంతులు అవుతారు అలాగే అరచేతిలో ప్రధానంగా కొన్ని గుర్తులు ఉండటం ద్వారా కూడా అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు ఎవరికైనా సరే మీ అరచేతిలో ఎక్కడైనా సరే స్క్వేర్ ఉందేమో చూసుకోండి చతురస్రం ట్రయాంగిల్ త్రిభుజ ఉందేమో చూసుకోండి స్క్వేర్ కానీ ట్రయాంగిల్ కానీ అరచేతిలో ఉంటే అది అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది అలా కాకుండా క్రాస్ గుర్తులు చేతిలో ఉన్నాయనుకోండి అవి ఇబ్బందికర పరిస్థితులను కలిగింపజేస్తాయి అయితే క్రాస్ గుర్తు అనేది చూపుడు వేలు కింద ఉండొచ్చు ఇంకెక్కడా హ్యాండ్లో క్రాస్ గుర్తు ఉండకూడదు ఒక్క చూపుడు వేలు కింద క్రాస్ గుర్తుంటే మాత్రం వాళ్ళ లైఫ్ పార్ట్నర్ ఎక్సలెంట్గా ఉంటుంది కంప్లీట్ ఫేవరబుల్గా ఉంటుంది లైఫ్ పార్ట్నర్ వల్ల చాలా అదృష్టం కలిసి వస్తుంది అక్కడ తప్ప ఇంకెక్కడా కూడా క్రాస్ గుర్తులుంటే ఇబ్బంది వస్తూ ఉంటుంది అలాగే అరచెయ్యి చూసుకున్నప్పుడు అరచెయ్యి అనేటటువంటిది సాధ్యమైనంత వరకు మీరు చూసుకున్నప్పుడు రేఖలలో ముక్కలు ఉండకూడదు ఎక్కడైనా ముక్కలు ఉన్నట్లయితే ఆ రేఖకు సంబంధించి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అనేటటువంటివి చోటు చేసుకుంటాయని హస్త చెప్పారు కానీ ఎవరికైనా అరచేతిలో త్రిశూలం గుర్తొస్తే వాళ్ళు చాలా సెలబ్రిటీస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఫిష్ గుర్తొస్తే చేప గుర్తొస్తే కూడా వాళ్ళు చాలా గొప్ప సెలబ్రిటీస్ అయ్యే అవకాశం ఉందని హస్త సాముద్రికంలో చెప్పారు కాబట్టి అరుదుగా ఉండే గుర్తులేంటంటే త్రిశూలం గుర్తు ఫిష్ గుర్తు ఇవి ఉంటే తిరుగులేదు అలాగే స్క్వేర్ అలాగే ట్రయాంగిల్ ఉంటే చాలా మంచిది సాధ్యమైనంత వరకు కత్తెర గుర్తులు ఉండేటటువంటివి తక్కువ ఉండేలాగుంటే అలాంటి వాళ్ళకి అదృష్టం బాగా కలిసి వస్తుందని సాముద్రికంలో చెప్పడం జరిగింది స్వస్తి ధర్మం మర్మం శాస్త్రం స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక